नेल्लूरु जिल्ला विडवलूरु मंडलं रामतीर्थं ग्रामंलो वेलसि उन्न श्री कामाक्षी देवी समेत श्री रामलिंगेश्वर स्वामी देवस्थान ब्रह्मोत्सवालु घनंगा प्रारंभमय्यायि। ब्रह्मोत्सवाल्लो भागंगा रेंडो रोजु शनिवारं ध्वजारोहण कार्यक्रमान्नि निर्वहिंचारु। बुच्चि ग्रामानिकि चेंदिन बेजवाड ओबुल रेड्डी कुटुंब सभ्युलु उभयकर्तलुगा व्यवहरिंचारु। मुंदुगा आलयंलो स्वामी अम्मवार्लकु देवादाय शाख आलय कमिटी उभयकर्तल समक्षंलो प्रत्येक पूजलु होमालु निर्वहिंचारु। ध्वजस्तंभानिकि स्वामीवारी प्रतिमतो एर्पाटु चेसिन कोडिमुद्दनु వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు బాణసంచ నడుమ ఎగరవేశారు। కొడిముద్దను ధ్వజస్తంభంపై ఉంచి భక్తులకు ప్రసాదముగా అందజేశారు। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణకు లంకకు వెళ్తూ ఎక్కడ సూర్యోదయం అయితే అక్కడ నిత్యజీవన స్థానం కోసం స్వామివారిని ప్రతిష్ఠించి ఆరాధించారని, కాబట్టి శ్రీరాముడి యొక్క ప్రతిష్ఠితమైనటువంటి లింగం కాబట్టి ఈ స్వామివారు రామలింగేశ్వర స్వామి గారు శ్రీరాముడి యొక్క పాదస్పర్శతో పునీతమైనటువంటి క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం రామతీర్థం అనే పేరుతో విరాజిల్లుతోంది। ఈ స్వామివారికి ప్రతి సంవత్సరము జ్యేష్ఠమాసంలో బహుళ సప్తమి నుంచి అమావాస్య వరకు నవాన్నికంగా వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి। ఈ యొక్క విడలూరు మండలం రామతీర్థం గ్రామం ఏం చేస్తుంది, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నవాన్నికంగా ఎంతో వైభవంగా జరుగుతాయి। ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమైంది। ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా కళ్యాణం 17వ తేదీ 18వ తేదీ తీర్థవాది జరుగుతుంది। ఈ సంవత్సరం తీర్థవాది ఆదివారం అమావాస్యలో వచ్చింది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది। భక్తులకు దానికట్టుగా దేవస్థాన వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు, కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపాకటాక్షలు పొందవలసిందిగా కోరుతున్నాను। శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా ఆహ్వానము। నూతనంగా పునర్నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ఠ మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును। జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు హోమములు। జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12 గంటలకు శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును। ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు। ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు। శ్రీ పెద్దపాలెం సుబ్బయ్య పిల్లె చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి।